ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన బెక్కవలలో ఎన్హెచ్ఎం నిధులు 1,24,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఆసుపత్రులను అభివృద్ధి చేశారని, అలాగే ఆసుపత్రుల్లో డాక్టర్లు ఇతర సిబ్బంది కొరత లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి వీటి నియామక ప్రక్రియకు వచ్చే జనవరిలోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచిందని, అందువల్ల 90% మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని అన్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మీనాక్షి, అనుపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి, శేషకుమారి, సతీబాబు, రామచంద్రాపురం డివిజన్ అధికారి డాక్టర్ కె సత్యనారాయణ, వైఎస్ఎంపీపీ బుద్దాల కన్నారావు, తహసీల్దార్ మాధవరావు, పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ డి రాజీవ్, డాక్టర్ దుర్గాదేవి, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏమంటారా చెప్పారా బాబు ఏది అనపర్తి నియోజకవర్గం ఎక్కువలు గ్రామంలో ఈరోజు పిహెచ్సి సుమారు 1,23,00,000 రూపాయల కంటే పిహెచ్సి నిధులను ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం లభించాలన్న ఉద్దేశం తోటి ఎక్కడికక్కడే గ్రామాల్లో ఈ హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం, అదేవిధంగా అంటే 24 గంటలు కూడా ఈ ప్రజలకు ఈ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ క్లినిక్ ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా మరి పిహెచ్సిని కూడా ఆధునీకరించడం, అదేవిధంగా కొన్ని సిహెచ్సిని అయితే ఏరియా హాస్పిటల్స్గా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి మండలానికి కూడా మినిమం ఒక పిహెచ్సి ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు వైద్యం ఏ రకంగా అయితే అందించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు చేసి ఆ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకమే కాకుండా పేదలకు మరింత వైద్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఒక్కొక్క ఈ హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని మెడికల్ కాలేజీలు అదేవిధంగా జనరల్ హాస్పిటల్స్ కూడా మన రాష్ట్రంలో ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం నుంచి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తిగా ఆరోగ్యంగా అవ్వాలని, అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి తమ వైద్య సలహా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మూఢనమ్మకాలతోటి వైద్యానికి దూరంగా ఉన్నది. ఆధునిక వైద్యం అందుబాటులో వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.